నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి చెంబుని ఎలా అలంకరించి ఎక్కడ పెట్టాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. రాగి చెంబుని ఇలా పెట్టుకోవడం వలన మనం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితం గడపడానికి ఈ రాగి చెంబు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ రాగి చెంబు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందండి. ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే అస్తమానం, గొడవలు పడడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం, చేతికి రావాల్సిన డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ పోగొడుతుంది. ఈ రాగి చెంబుని కొత్తగా పెట్టుకోవాలనుకునే వారికి ఈ శ్రావణ మాసం చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని నమ్ముతారు కదా, అందుకని ఈ మాసంలోనే స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ఇంకా ఈ రాగి చెంబుని ఎలా అలంకరించుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నానండి. వాటితో పాటు ఒక రాగి చెంబు, అలాగే ఒక రాగి ప్లేట్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ రాగి చెంబుని ఇలా మెరిసేటట్టు శుభ్రంగా తోముకోవాలండి. దీన్ని నేను పీతాంబరి పౌడర్తో తోమాను. శుభ్రం చేసుకున్నాక దానిపైన నీళ్లు చుక్కలు అవి ఏవైనా ఉంటే మరకలు పడిపోతాయండి. అందుకని శుభ్రం చేసిన వెంటనే ఒక కాటన్ క్లాత్తో తుడిచేస్తే చాలా నీట్గా మెరుస్తూ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ గంధం తీసుకుంటున్నానండి. రాగి చెంబుకి బొట్లు పెట్టడం కోసం నేను ఇక్కడ గంధం వేసుకొని వాటర్తో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న గంధాన్ని రాగి చెంబుకి చుట్టూ రాయాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రాసుకోవాలి. ఈ గంధం ప్లేస్లో పసుపు కూడా రాసుకోవచ్చండి. నేనైతే గంధమే రాస్తున్నాను, ఎందుకంటే గంధం రాయడం వలన ఈ రాగి చెంబు చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. రాగి చెంబుని పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి మన ఇంటిలోనే ఉంటుందని, డబ్బులకి లోటు ఉండదని అంటూ ఉంటారండి. కానీ నా ఉద్దేశంలో మనం మన ఇంటిలో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉండడం, ఎన్నో సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపడమే అసలైన లక్ష్మీ కటాక్షంగా భావిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలేనండి. లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే మనం ప్రశాంతంగా ఉండలేము. మన రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అలజడలు, డబ్బుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, గొడవలు ఇవన్నీ పోవాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు అయితే తప్పకుండా చేయాలి. ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు పక్కన ఒక క్లాత్ పెట్టుకుంటే మన చేతిని తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టూ గంధం రాసుకున్నాక ఇప్పుడు ఆ గంధం పైన కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఈ గంధంతోనే ఓంకారం లేదా స్వస్తిక్ లాంటివి కూడా రాసుకొని బొట్లు పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రాగి చెంబుని అలంకరించుకోవాలి. తర్వాత ఈ చెంబు కింద పెట్టడానికి రాగి ప్లేట్ ఒకటి తీసుకున్నాం కదండి, ఆ ప్లేటుకు కూడా కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ రాగి చెంబుని ఎప్పుడు కూడా నేరుగా పెట్టకూడదండి. దీని కింద తమలపాకు కానీ లేదంటే ఇటువంటి ప్లేట్ కానీ పెట్టి దానిపైన ఈ రాగి చెంబుని ఉంచాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో కొద్దిగా పువ్వులు వేస్తున్నాను. ఇది అసలే శ్రావణ మాసం కదండి, పువ్వుల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ పువ్వుల తాలూక రెక్కలు వేస్తున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఇంట్లో పువ్వుల చెట్టు ఉంటే బాగుండని. మీ దగ్గర ఎక్కువగా పువ్వులు ఉంటే దీని చుట్టూ అందంగా అలంకరించుకోండి. కానీ ఈ రాగి చెంబులు అయితే పువ్వుల తాలూకు రెక్కలు వేయకూడదండి, పువ్వుల పాలంగా వేయాలి. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ప్లేట్ మధ్యలో ఈ రాగి చెంబుని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఆ రాగి చెంబులో మంచినీళ్ళు నిండుగా వేసుకోవాలి. ఈ నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే కొంచెం అక్షింతలు వేసుకోవాలి. తర్వాత ఒక రూపాయి నాణం వేయాలండి. తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇది ఏ కిరాణా షాపుల్లో అయినా సరే ఉంటుందండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత కొద్దిగా అత్తరు వేస్తున్నాను, మీ దగ్గర ఏ సెంట్ ఉంటే అది వేయచ్చు. నేను ఇక్కడ ఒక డ్రాప్ వేస్తున్నానండి, ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి సువాసనాభరితమైన అలాగే అందమైనవంటే ఆవిడకి చాలా ఇష్టం. అందుకే ఈ రాగి చెంబుని చాలా చక్కగా అలంకరించుకోవాలి. ఇప్పుడు దీనిపైన పువ్వులు పెట్టుకోవాలండి. ఏ పువ్వులైనా పర్వాలేదు, మీ దగ్గర ఏ పువ్వులంటే అవి పెట్టుకోవచ్చు.
చూడండి రాగి చెంబునైతే చాలా చక్కగా అలాగే చాలా అందంగా అలంకరించేసాం. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలో కూడా చూపిస్తాను. దానికన్నా ముందు దీన్ని పెట్టే ప్లేస్లో తెడగుడ్డ పెట్టుకొని ఆ ప్లేస్లో ముగ్గు వేసుకోవాలి. బియ్యం పిండితో మాత్రమే ముగ్గు వేయాలండి. ఈ ముగ్గు వేసేటప్పుడు కూడా ఒట్టి ముగ్గు వేసేసి వదిలేయకూడదు. ఆ ముగ్గు చుట్టూ నాలుగు వైపులా డిజైన్ వేసుకోవాలండి. అలా అయితేనే ఆ ముగ్గు పూర్తయినట్లు. ఇలా ముగ్గు వేసుకున్నాక ఈ ముగ్గులో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అలాగే కొద్దిగా అక్షింతలు, ఇంకా పువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముగ్గు పైన మనం ముందుగా అలంకరించుకున్న రాగి చెంబుని ఈ ముగ్గు పైన పెట్టుకోవాలి. ఈ రాగి చెంబుని ఇంటి బయట అలాగే ఇంటి లోపల కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంటి లోపల సైడు అంటే సింహద్వారానికి కుడివైపున పెట్టాను. అంటే బయట నుండి లోపలికి వచ్చే మార్గంలో కుడివైపున ఈ చెంబు అనేది పెట్టాలి. రాగి చెంబుని ఇలా పెట్టగానే మన ఇంటికి ఏదో కళ వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మన ఇంటిలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి అన్న భరోసా కూడా కలుగుతుందండి మనకి. ఈ రాగి చెంబులో నీళ్ళు అయితే రోజు మార్చనవసరం లేదండి. కానీ ఈ చెంబులో పెట్టిన పువ్వులు అయితే వాడిపోతాయి కాబట్టి ఈ వాడిపోయిన పువ్వుల ప్లేస్లో రోజు కొత్త పువ్వులు అయితే పెట్టుకోవాలి. లక్ష్మీదేవి తమ ఇంటిలో అడుగు పెట్టాలంటే ఆ ఇల్లు చాలా అందంగా ఎక్కడ వస్తువు అక్కడే నీట్గా పెట్టుకోవాలి. ఆ ఇంటిలో రోజు నిత్య పూజ జరగాలండి. ఇంటి ముందు ముగ్గు, గడపకి తోరణాలతో ఏ ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ముఖ్యంగా మంగళవారం, శుక్రవారంలో అడుగు పెడుతుంది కాబట్టి ఆ రోజుకి ముందు రోజైన సోమవారం లేదా లక్షవారం, కొంతమందికి లక్షవారం ఇష్టం లేకపోతే బుధవారం అయినా సరే ఈ రాగి చెంబులో నీళ్లు పచ్చని మొక్కలకి పోసేసి మళ్ళా ఆ చెంబుని శుభ్రం చేసుకొని అందంగా అలంకరించుకొని మళ్ళా అదే ప్లేస్లో పెట్టుకోవాలండి. ఈ చెంబులో ఉన్న రూపాయి నాణ్యం అయితే మార్చనవసరం లేదు. మళ్ళా ఆ చెంబులో ఇదే నాణ్యం వేయచ్చు. ఈ విధంగా రాగి చెంబుని పెట్టుకోవడం వలన మన ఇంటిలో ఉన్న సమస్యలు తొలగి సంతోషంగా ఉంటాము అనే నమ్మకంతో ఇలా చేయండి. మీ ఇంటిలో ఎన్నో సంతోషాలు, అలాగే అవసరానికి తగ్గట్టు ఏదో ఒక రకంగా ధనాన్ని కూడా ఆ తల్లి సమకూరుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వలన దాని ద్వారా వచ్చే ప్రతిఫలం మనకే కాకుండా మన ఇంటిలో ఉన్న సభ్యులకు కూడా కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.